హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద కన్నేసిందా? హైడ్రా అనే డిపార్ట్మెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక రకమైన కలకలం సృష్టిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తుంది. సో దీంట్లో భాగంగా హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్, సో దీన్ని కూడా కూల్చబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఎన్ కన్వెన్షన్ని ఎందుకు కూలుస్తారు, నాగార్జున మీద రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఒక కక్ష పెట్టుకున్నాడు అనేది మనకి ఇప్పుడున్న క్వశ్చన్. అది నిజంగా కక్ష లేకపోతే ఏం జరిగిందనేది చూద్దాం. నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనేది చాలా పాపులర్. సో ఇది కన్వెన్షన్స్ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి, అది కూడా హై క్లాస్ ఫంక్షన్స్ చేయడానికి దాని ఒక మంచి పేరు పొందిన ఇదన్నమాట. సో అయితే నాగార్జునకు కూడా బిజినెస్ పరంగా అది చాలా ఉపయోగకరంగా ఉంది ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ అవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుందా కాదా ఏంటనేది చూద్దాం. అసలు ఈ హైడ్రా ఎందుకు దీని మీద ఫోకస్ చేసింది? హైడ్రా అంటే అసలు ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనేది బాగా యాక్టివ్ అయిందనమాట. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సో ఈ పేరుతోటి ఒక సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే హైదరాబాద్లో ఈ డిజాస్టర్స్ కావచ్చు, ఈ వరదలు కావచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటి వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి ఒక రెస్పాన్స్, అంటే దానికి రెస్క్యూ ఏ విధంగా చేయాలి, అలాగే రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన అడ్డుకోవడానికి ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ రూపొందిస్తూ వస్తుందన్నమాట. సో ఈ శాఖ మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ విధంగా డిజాస్టర్స్ కావచ్చు, ఒక వర్షం పడగానే వీధులు ఎందుకు కాలువలు కడుతున్నాయి, వరదలు వస్తున్నాయి అనే విషయం మీద స్టడీ చేశారు. దీనివల్ల తేలింది ఏంటంటే అనేక అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఇష్టానుసారం కట్టడం వల్ల, ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల, సో ఒకవైపు అంటే పల్లం వైపు వెళ్లాల్సిన వాటర్ కావచ్చు, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా ప్రజల మార్గాల్లోకి వచ్చేసి, ప్రజల ఇళ్లల్లోకి వచ్చేసి మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే మునిగిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నాయి. సో దీన్ని అడ్డుకోవాలంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి, నగరానికి ఒక క్రమబద్ధమైన వే అనేది ఉండాలి, క్రమబద్ధమైన నిర్మాణం అనేది ఉండాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. సో దీని ప్రకారం ఈ హైడ్రా ఏం చేస్తుంది అంటే చెరువులు, అలాగే కుంటలు, అట్లాగే ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఆక్రమించి, న్యాచురల్గా ఉన్న వనరులు వీటిని ఆక్రమించి ఎవరైతే అపార్ట్మెంట్స్ కట్టారో, ఎవరైతే ఇలాంటి బిల్డింగ్స్ అక్రమ నిర్మాణాలు చేశారో వీటిని కూల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసి వన్ బై వన్ కూల్చుకుంటూ వస్తున్నారన్నమాట. సో ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ కింద నడుస్తుంది, సిటీలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది ఇది. దీంట్లో భాగంగానే ప్రజాప్రతినిధుల ఇల్లు కూడా కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది పెద్ద వివాదంగా కూడా మారుతుంది. ఇది ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా నగరంలోని ప్రజల నుంచి వీళ్ళకి వినతి పత్రాలు కూడా వస్తున్నాయి, అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఈ చెరువుని ముంచేసి ఇక్కడ కట్టారు, ఈ ప్రాంతంలో ఈ చెరువును ఆక్రమించి ఇక్కడ కట్టారు అని చెప్పేసి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అన్ని ఫిర్యాదులు తీసుకొని డిపార్ట్మెంట్ చేస్తూ ఉందన్నమాట. కమిషనర్, ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆదేశాల మేరకి అనేక ప్రాంతాల్లో చేస్తున్నారు. బాచుపల్లిలోని ఎర్రకుంట ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు, అలాగే గాజుల రామారం, అట్లాగే మరికొన్ని ప్రాంతాల్లో, ఈ మాదాపూర్ ప్రాంతాల్లో కూడా కూల్చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మరికొన్ని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో కీలకంగా ఇప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ పేరు అయితే వచ్చింది. సో ఎన్ కన్వెన్షన్ ఎక్కడ ఉంది, అది అక్రమ నిర్మాణమా అనే ప్రశ్న వచ్చింది కదా. సో దానికి సంబంధించి చూస్తే కొన్ని విషయాలు బయటపడతాయి. ది మాదాపూర్లోని తుమ్మలకుంట చెరువు అనే చెరువుని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి దీని మీద ఉన్న ఆరోపణ. ఈ వివాదం ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. నిజానికి గతంలో కేసీఆర్ గారు మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయన తను యాక్షన్ తీసుకొని ఎన్ కన్వెన్షన్ని కూల్చేయడానికి బుల్డోజర్స్ కూడా పంపించారు. పంపించిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ మంతనాలు ఏం జరిగాయో కానీ అది ఆగిపోయింది. ఆ తర్వాత ఈ 10 ఏళ్ళు కూడా అది ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే దీని వెనక ఉన్న కారణాలు కూడా మనం చూద్దాం, ఎందుకు చర్యలు తీసుకోలేదని. అయితే ఇప్పుడు మాత్రం హైడ్రా చీఫ్ ఈ రంగనాథ్ గారు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో దాన్ని బట్టి ఆయన కూడా ఆ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి మొత్తం ఈ 44 ఏళ్లలో ఎక్కడెక్కడైతే చెరువులు ఆక్రమించి కట్టారో వాటికి సంబంధించి ఒక శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకున్నారనమాట. ఈ శాటిలైట్ ఇమేజెస్ని పరిశీలించినప్పుడు నగరంలో ఉన్న 56 చెరువులు ఈ విధంగా ఆక్రమణలకు గురయ్యి ఈ విధంగా కట్టారు అని చెప్పేసి ఒక లెక్క అయితే తేలింది. సో 56 చెరువులు ఏంటి అని చెప్పేసి ఆయన అడ్రస్ చేసి ప్రతి చెరువుకి సంబంధించి ఈయన ఇప్పుడు హైడ్రాను యాక్టివేట్ చేసి ఆ కూల్చడం అయితే జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా ఎన్ కన్వెన్షన్ అనేది ఈ తుమ్మలకుంట అనే ప్రాంతానికి సంబంధించి, ఆ చెరువుకి సంబంధించి దాన్ని ఆనుకునే ఉంది, ఆ వాటర్ కూడా దాన్ని తగులుతూ ఉంటాయి అనేది మనకు కనిపిస్తున్న వాస్తవం. అయితే నాగార్జున గారు
మరి గతంలో ఎందుకు ఇది ఆపుకోగలిగారు, ఇప్పుడు ఎందుకు మరి ఇబ్బంది అవుతుంది అని చూస్తే, గతంలో నాగార్జున గారు కేసీఆర్కి గత ఎలక్షన్స్లో సపోర్ట్ చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేస్తున్నాడు, మంచి నాయకుడు అని చెప్పేసి ఆయన మీడియాలో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. అలాగే ఈ అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి కూడా ఈ సెవెన్ ఏకర్స్ మీద కూడా కేసీఆర్ గారు గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ సెవెన్ ఏకర్స్ అక్రమ కట్టడము, సో అక్రమ నిర్మాణము, దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే దాన్ని కూడా నాగార్జున గారు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బతిమాలో బామలో ఆపారు. ఆ తర్వాతే పొలిటికల్ సినారియో మొత్తం రివర్స్ అయింది. సో నాగార్జున గారు అయితే ఇక ఆయన కట్టడాల మీద ఎవరు వాటి జోలికి వెళ్ళలేదు, సేఫ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. అసలు ఈ విధంగా డిజాస్టర్స్ కావచ్చు, ఒక వర్షం పడగానే వీధులకు వీధులు ఎందుకు కాలువలు కడుతున్నాయి, వరదలు వస్తున్నాయి అనే విషయం మీద స్టడీ చేశారు. దీనివల్ల తేలింది ఏంటంటే, అనేక అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఇష్టానుసారం కట్టడం వల్ల, ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల, సో ఒకవైపు అంటే పల్లం వైపు వెళ్లాల్సిన వాటర్ కావచ్చు, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా ప్రజల మార్గాల్లోకి వచ్చేసి, ప్రజల ఇళ్లల్లోకి వచ్చేసి మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే మునిగిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నాయి. సో దీన్ని అడ్డుకోవాలంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి, నగరానికి ఒక క్రమబద్ధమైన వే అనేది ఉండాలి, క్రమబద్ధమైన నిర్మాణం అనేది ఉండాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. సో దీని ప్రకారం ఈ హైడ్రా ఏం చేస్తుంది అంటే, చెరువులు అలాగే కుంటలు అట్లాగే ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో, ఇలాంటివి ఆక్రమించి న్యాచురల్గా ఉన్న ఈ వనరులు, వీటిని ఆక్రమించి ఎవరైతే అపార్ట్మెంట్స్ కట్టారో, ఎవరైతే ఇలాంటి బిల్డింగ్స్ అక్రమ నిర్మాణాలు చేశారో, వీటిని కూల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసి వన్ బై వన్ కూల్చుకుంటూ వస్తున్నారన్నమాట. రేవంత్ రెడ్డి గారు ఏది వదలకుండా ప్రతిదాన్ని పట్టుకొని అలా ప్రతిదీ కూడా సరిగ్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి కూడా దాని ప్రక్షాళన ప్రాజెక్టు కూడా దాదాపు 150,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టు పెట్టుకున్నారు. అయితే దానికి ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి కొంత ఒక గ్రాంట్ రూపంలో కాకపోయినా అప్పు రూపంలో అయినా తీసుకోవచ్చని చిన్నపాటి హింట్ అయితే ఇచ్చారు. మరి దానికి ఆయన ఎలాంటి ప్రయత్నం చేస్తారో చూడాలి. సో అది ఆ విధంగా జరుగుతూ ఉండగా, ఈ హైడ్రా విషయంలో మాత్రం నాగార్జున ఇక దీన్ని అడ్డుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు, దాదాపు కూల్చేసినట్టే. ఎందుకంటే ప్రజాప్రతినిధులవి, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులవి కూడా వదలలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో నాగార్జున గారికి అదైతే లాసే. సో ఇక ప్రభుత్వం తానే ఏ విధంగా మెలగబోతున్నాడు అనేది అయితే ప్రశ్న వచ్చింది. ఎందుకంటే సవినాకర్షిది కూడా ఇక ఆల్రెడీ కొన్ని వివాదాల్లో ఉంది కాబట్టి ఆ ప్రశ్న కూడా ఉంది. సో ఈ హైడ్రా చేస్తున్న పని మాత్రం చాలా అద్భుతమైన పని అని చెప్పక తప్పదు. ఎందుకంటే నిజానికి మన దేశంలో గమనిస్తే మహానగరాలు అనేవి ఏవైతే ఉంటాయో, ఇట్లాంటి హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, అన్ని చోట్ల కాలుష్య కూరల్లోకి కూరుకుపోయి ఒక్క వర్షానికే వరదలు వచ్చి సగం సిటీ నాశనం అయిపోయే పరిస్థితి. ఆ నాశనంలో కూడా ఎక్కువగా దెబ్బతినేది ఎవరయ్యా అంటే, కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు, సామాన్య ప్రజానీకము, చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళే నష్టపోతున్నారు. ఎంతో కష్టం పడి ఎన్నో సంవత్సరాలు శ్రమ కోర్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఒక వరదతోట ఆ బిల్డింగ్ నాశనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు సరిగ్గా లేదు అంటే, ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఇటువైపు వెళ్లాల్సిన వాటర్ అటువైపు వెళ్ళకపోవడం, అలాగే పర్యావరణం కూడా సరిగ్గా లేకపోవడం, పర్యావరణ వినాశనం, 100 చెట్లు కొట్టేసి అక్కడ బిల్డింగ్స్ కట్టడం, సరైన పార్కులు కూడా, సరైన ఉద్యానవనాలు కూడా నిర్మించే స్థలాలు లేక ఆ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే ఆక్సిజన్ పర్సంటేజ్ నానాటికి తగ్గిపోతుందన్నమాట. సో ఇలాంటిది అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలా ఉండాలంటే మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఇంకా ఉద్యానవనాలు, ఇక హరితహారం అనే గతంలో మనకి ఈ పథకం కూడా తీసుకొచ్చారు. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే పక్కన పెట్టింది, మళ్ళీ దాన్ని కూడా యాక్టివేట్ చేసి ఈ పచ్చదనానికి సంబంధించిన చర్యలు కూడా చాలా తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ నగరాల్లో ముఖ్యంగా ఉంది.